సినీ నిర్మాత, మాజీ ఎంపీ స్వర్గీయ దగ్గుబాటి రామనాయుడు తమ్ముడు దగ్గుబాటి మోహన్ బాబు ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పర్చూరి నియోజకవర్గంలోని కారంచేడు గ్రామంలోని తన స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. సినీ నిర్మాత సురేష్ బాబు, సినీ హీరో వెంకటేష్ కు సొంత బాబాయ్ అయిన దగ్గుబాటి మోహన్ బాబు మరణ వార్తను తెలుసుకున్న నిర్మాత సురేష్, సినీ హీరో వెంకటేష్, దగ్గుబాటి రానా దంపతులు అక్కినేని నాగచైతన్య, దగ్గుబాటి అభిరామ్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హుటాహుటిన కారంచేడు గ్రామానికి చేరుకున్నారు. బాబాయ్ అయిన దగ్గుబాటి మోహన్ బాబు భౌతిక గాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. కాకపోతే ఆయన కనీసం 10 ఏళ్ళని బతుకుతారు. మా దగ్గరలో అనుకుంటుంది ఇంకా మనస్ఫూర్తిగా పైకి చెప్పొచ్చు, కానీ ఎందుకంటే ఫ్రెండ్స్ జరుపుకుంటున్నారు, అందరూ పోతాం, ఎవరూ ఇంకా ఉంటాం, కానీ మన అనుభూతులు పర్సనల్గా చేసిపోయాం. మాకు ఈ ఊరికి వచ్చే అర్హత బాగుంది. ఇంకా సిస్టర్ కొత్త ఆడగలుగుతారు. సో కనెక్షన్ అనేది అనుబంధం కాదు, అంతేకాకుండా గొప్పగా చెప్పాను, పుట్టిన ఊరు పుట్టిన ప్లేస్ అనుబంధం అవ్వకపోవడం, కానీ ఆ బాండేజ్ లింక్ అది ఎవరికి ఇచ్చేది. మా మనసులో మన కజిన్స్ ప్రతి ఇయర్ పంటకు వస్తాం, అందరం వస్తాం, వచ్చి అంత సంతోషంగా, ఇంకా సంతోషంగా ఉంటారు.